వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిస్వార్థము అది ఎలా ఆచరించాలి, దాని మూల సూత్రాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 2, 1, చేసే పని మీకు ఉపయోగించేదిగా ఉండరాదు. మీ బంధువుల్లో, మీ ఇష్టుల్లో లేక మీ స్నేహితుల పనిలో కాకూడదు. మీకు తెలియని ఎవరో అజ్ఞాత ప్రజలను ఉద్దేశించి చేయాలి. మనకి సంబంధం లేని వారికి, ఆర్తులకి చేసేదే నిస్వార్థ సేవ. దానివల్ల లాభమేమీ ఉండకూడదు మనకి. ఈ పనిని ఇతరులకు లాభం చేస్తున్నామనే భావంతో కూడా చేయరాదు. వేల కొలది జనం రూపంలో మెదిలే నారాయణుడు, విరాట్ స్వరూపుడు, ప్రజారూపమైన విశ్వమూర్తి అందు భక్తితో, మళ్ళీ కూడా అంటున్నాను, భక్తితో ప్రేమతో మాత్రమే, నిస్వార్థంగా మాత్రమే చేయాలి. ఇది నిత్యము జరగాలి. వీలైతే నియమిత కాలంలో చేయాలి, ఒకే టైంలో చేయాలి. మన మహిళలు నిత్యం 12 గంటల అని పెట్టుకోండి. ఇందులో కలిసి సామూహికంగా చేసే పనులైతే అందరూ నడిచే వెళ్ళాలి, లేదా సిటీ బస్సు, టౌన్ బస్సుల్లోనైనా వెళ్ళాలి. కారు ఉండే వాళ్ళు కూడా కారు ఉపయోగించరాదు. అది దేవాలయంలో చెప్పులు వాడినా దోషం లాంటిది. అప్పుడే కానీ అందరూ కలిసి ఒకటిగా పనిచేయలేరు. మీ నిస్వార్థ సేవా కార్యక్రమంలో నిందలు, విమర్శలు, నిరుత్సాహాలు ఎదురవుతాయి, తప్పకుండా ఎదురవుతాయి. అవి మనకి పరీక్షలు లాంటివి. అవి కూడా దైవానికి మనస్సులో, వాటిని కూడా దైవానికే మనసులో అర్పిస్తూ, మన చెడు కర్మ కరిగిపోతూ ఉండడం గమనిస్తూ ముందుకు సాగాలి. పగట్లు వస్తే అవి పరీక్షలే, అవే స్వామి, అవి కూడా స్వామికే అర్పించాలి. ఇవే బంగారు వాకిలి చేర్చే దివ్యమైన మెట్లు. బంగాళి వాకిలి చేర్చే దివ్యమైన మెట్లకి నిస్వార్థ సేవ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. నిస్వార్థంగా, ఆనందంతో, త్యాగ దృష్టితో, తృప్తి ఫలితం మీద దృష్టి లేని పనిగా చేస్తే నిస్వార్థ కర్మయజ్ఞం అవుతుంది. నిత్య జీవితంలో చేసిన తక్కిన అన్ని పనులు అంతరంగంగా స్వార్థాన్ని, అహంని ఆహుతి చేయడం కోసం గురువు పర్యవేక్షణ క్రింద చేసే నిస్వార్థ సేవకు, మామూలు సేవకు ఉన్న తేడా చక్కగా బోధపడాలంటే ఒక యథార్థమైన ఉదాహరణ నిజంగా జరిగింది మన యోగమిత్రుల అందరి అనుభవం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరందరూ కూడా విని నిస్వార్థంగా పరులకు, మనకి సంబంధం లేని వారికి నిస్వార్థంగా సేవ చేసి మీరు కూడా తరించి భగవంతుడు బంగారు ఆకలి మెట్లు తెరుచుకునే విధంగా, మీరు ప్రవేశించే విధంగా మీ మనస్సుని మీరు తయారు చేసుకుంటారని భావిస్తున్నారు.